नमस्ते सिवाभि वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु मी वेंट नेनुन्न वैकापानु गेलिपिंचंडि बलवोलु ग्रामंलो जरिगिन भारी र्यालीलो पाल्गोनि प्रजलतो ममैकमैन वैकापा नेत पुनक शिवकुमार रेड्डी టీడీపీ అభ్యర్థులను గెలిపించండి గూడూరులో జరిగిన ర్యాలీలో అభ్యర్థులు పాసం సునీల్ కుమార్ పనబాక లక్ష్మీలతో మాట్లాడిన సినీ నటి దివ్యవాణి మద్యం బాటిల్లో పట్టివేత పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన సిఐ కళ్యాణ్ రాజు ఎస్ఐ హుసేన్ బాషా గూడూరులో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బిల్లిగా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రసంగించిన అభ్యర్థి వరప్రసాదరావు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీకి పరిసర గ్రామాల నుండి ప్రజలు విరివిగా తరలివచ్చారు ఎన్నికల్లో వైకాపాను గెలిపిస్తే వెంటనే గ్రామాల సమస్యలు పరిష్కరిస్తానని వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా నేత మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త పునక శివకుమార్ రెడ్డి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీకి చింతవరం పొన్నవోలు వేళ్లపాలెం మోమిడి కర్లపూడి వరగలి తూర్పు కనుపూరు కాకువారిపల్లి తదితర గ్రామాల నుండి ప్రజలు విరివిగా తరలివచ్చారు ఈ ఎన్నికల్లో మీ వెంటే నడుస్తామని వైకాపా నేత పునక శివకుమార్ రెడ్డికి వారు హామీ ఇచ్చారు ర్యాలీకి హాజరైన వారందరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని శివకుమార్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు ఆ నమ్మకం ఉందంటూ వారు ఆయనతో కలిసి నడిచారు ఈ కార్యక్రమానికి ముందు పిఎస్ఆర్ స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న ప్రజలను చూసి వైకాపా విజయం తథ్యమని అక్కడి వారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు మరికొద్ది గంటల్లో జరగబో పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని నాయకులు కార్యకర్తలు నినాదించారు ఇది వేరు ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్స్ ఇప్పుడు మే 23 వస్తాయి మీకు ఏమేం కావాలో మేము చేసుకోండి ఓకేనా ఊరికి ఏం కావాలో నా సహాయ శక్తిలో మీకు ఇట్లంతా అర్థమైందా నేను వేసుకుని దీని ముందు నేను వచ్చేదో అడగటం నేను కూడా ఆఖరి రోజు వచ్చాను ఇక్కడికి కూడా మీ అందరి కోసం వచ్చాను రేపు ఎలక్షన్ అయిన తర్వాత 20వ తారీఖు మీ ఇంటికి మీ గొంతు గొంతుకి వచ్చి నేను మాట్లాడతాను మీకు ఏం కావాలో చేస్తాను ఇప్పుడేదో చెప్పడం కాదు కదా ఇప్పుడేదో నేను చెప్పేసి వెళ్ళిపోవటం అనేది కాదు కదా ఓటు వేసుకొని వెళ్ళిపోవటం కాదు అవునా కాబట్టి మీ అందరి మంచి కోసం చేస్తాం ఖచ్చితంగా నీళ్ళదే ప్రాబ్లము నీళ్ళు సాల్వ్ చేస్తాం తర్వాత నుంచి 100% మీ ఊరికి నేను సహాయం చేస్తాను అన్ని మామూలుగా మీ మనస్సాక్షి ప్రకారం మంచి వ్యక్తికి ఓటేయండి ర్యాలీ అనంతరం వైకాపా నాయకులు దువ్వూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు మండలంలోని వైకాపా నేత పునక శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు వైకాపా అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు వరప్రసాదరావును గెలిపించాలని ఆయన వివరించారు రామచంద్రెడ్డి గారికి సునీలు మిగతా కార్యకర్తలకి అధిక వచ్చిన వెంకటకృష్ణ నాయకు అందరికీ నమస్కారాలు మనకి మంచి ప్యాకేజీలు ఇచ్చి ఉన్నారు నవరత్నాలు అనే ప్యాకేజీ అందరికీ ఉపయోగపడేది చదువులు అయితేవి పెన్షన్స్ అయితేవి రకరకాల ప్రయోగాలకు ఉపయోగాలతో ఉన్నాయి కాబట్టి అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకో ఎంపీ గారిని గెలిపించుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో మన మండలంలో అత్యధిక మెజార్టీతో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను పెద్దలు శివకుమార్ రెడ్డి గారు పిచ్చేసి ఇక్కడ కర్లపూడి బల్లవోలు కాకువారిపాళెం పన్నవోలు చింతవరం గ్రామంలో
ప్రతి గ్రామానికి పోయే సమయం లేనందువల్ల ఆయన వస్తే పోయి ఆయనకి ఇక్కడ బలవలు గ్రామస్తులు అందరం కూడా చేరి ఆయన సమయం లేని దానివల్ల అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి అందరినీ పిలిపించి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని పోయి సమస్యలు ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత నేను పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. పై విశేషం ఆయన ఈరోజు ఎలక్షన్ కోసంగా వచ్చే వ్యక్తి కాదు, ఎంతో కాలం నుంచి ఏ గ్రామానికి ఏది కావాలన్నా మంచి మనసుతో సహకరించి చేసే వ్యక్తి ఆయన. ఆయన చూడాలా ఆయన ఏ పద్ధతుల్లో పోతున్నాడు, ఎలక్షన్లో ఆయన ఏ గుర్తుకు చెప్తున్నాడు అని తెలియక వీళ్ళందరూ ఆయన్ని దృష్టికి తీసుకొని పోయి ఆయన కూడా ఫ్యాన్ గుర్తుకి మంచి వ్యక్తికి ఓటేసి సహకరించండి అని చెప్పి నేను ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన దానివల్ల 2000 మంది ఈ గ్రామంలో మన బల్లవాళ్ళు కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీలకి సహకరించేటట్టుగా గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఆయన ఆయన దయవల్ల వైఎస్ఆర్ పార్టీకి మంచి బలం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా సహకరించి ఇక్కడికి వచ్చినందుకు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయవలసిందిగా గుర్తిస్తూ ఇక్కడికి వచ్చేసిన అందరూ సోదరులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పద్మజ, సునీల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వాలని రావాలి వరప్రసాద్, కావాలి జగన్ అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొలకా దేవసేనకు జనం నిరాజనం పట్టారు. ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరుకోవడంతో గూడూరులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో అభ్యర్థి వరప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు విరివిగా తరలివచ్చారు. ఎన్నికల ప్రచారాలు చివరి అంకానికి చేరుకున్నాయి. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీకి ప్రజలు నీరాజనం పలికారు. రాజావీధిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పురవీధుల్లో కొనసాగింది. ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. ప్రచార రథంపై అభ్యర్థి వరప్రసాద్ రావుతో పాటు చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, మాజీ చైర్పర్సన్లు కోడూరు కల్పలత, యారం మంజుల తదితరులు ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ను గెలిపించాలని కోరుతూ ఈ ర్యాలీ జరిగింది. స్థానిక గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజలకు అన్యాయం చేసిన వారు రాజకీయాల్లో ఉండకూడదని పై విమర్శలు గుప్పించారు. నన్ను ఆదరించమని చెప్పి కోరుతున్నా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి ప్రజల సేవ చేయాలని కోరుకునే నేను ఐఏఎస్ నుంచి పెట్టి వచ్చాను కనుక నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా ఇల్లు కొరగా నగర్లో సొసైటీ కాలనీలో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, పేదవాళ్ళు ఏ విధంగా చూడాలో, గూడూరులో ఏ విధంగా ఇమిడిత వాళ్ళని శుభ్రత చేయాలో, ఏ విధంగా ఫ్లైఓవర్ పూర్తి చేయాలో, ఏ విధంగా కూరగాయల మార్కెట్ మాంస మార్కెట్లు ఏ విధంగా శుభ్ర చేయాలో, రైతు మార్కెట్లు ఏ విధంగా విస్తృతపరచాలో, మౌలిక సదుపాయాలు ఏ విధంగా మహిళలకు మరుగుదొడ్లు కట్టించాలో తప్పనిసరిగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. పురపాలక సంఘం చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ మాట్లాడుతూ నీతి నిజాయితీగా పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ వరప్రసాద్ అమలు చేస్తున్నారని తెలిపారు. రావాలి వరప్రసాద్, కావాలి జగన్ అని దేవసేనమ్మ చెప్పినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మీ భవిష్యత్తు మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎదగాలంటే మన ఆలోచనలు ఎదగాలి. మనకి ఎవరు నీతిగా నిజాయితీగా పనిచేస్తారనేది ఆలోచించి మీరు నాయకుడిని ఎన్నుకోవాలి. మనకి ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పిన పనులన్నీ తూచ తప్పకుండా చేసే ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు అభ్యర్థిగా మనకు వచ్చున్నారు. ఈ భారీ ర్యాలీలో మాజీ చైర్పర్సన్లు కోడూరు కల్పలత, యారం మంజుల, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, మీరారెడ్డి, మేరిగ మురళి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వివి రమణయ్య, తాళ్లూరు శ్రీనివాసులు, రాజేష్ గఫూర్, బాలిబోయిన రమేష్, శంషీరా శ్రీధర్, కల్పన, మస్తానమ్మ, లక్ష్మి, నర్సరాజు, ఎన్వి రత్నం, రమీజ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సినీ నటి దివ్యవాణి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో అభ్యర్థులతో పాటు ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మొదలైన ర్యాలీ తూర్పు వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో సినీ నటి దివ్యవాణి, అభ్యర్థులు పాసం సునీల్ కుమార్, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో సినీ నటి దివ్యవాణి మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని అన్నారు. చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. రేపు
ఏప్రిల్ 7 నుండి 11వ తారీఖు మన రాష్ట్ర భవిష్యత్తుని న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలు మన కోడూరు సత్తా నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా పనబాక లక్ష్మి పాసం సునీల్ కుమార్లు మాట్లాడారు. స్థానికులం మేము, నేను పనబాలక్ష్మి గారు స్థానికులం. ఎన్నో సంవత్సరాల నుంచి మీతోనే పనిచేస్తున్నాం. ఓడినా గెలిచినా గూడూరులోనే ఉంటున్నాం. తెలుగుదేశం పార్టీ గెలుపుకి తమనే నాంది కావాలమ్మా, గూడూరు నాంది కావాలి తెలుగుదేశం పార్టీ గెలుపుకి. అలాగే పెన్షన్ వయసు కూడా 55 సంవత్సరాలు తగ్గించడమ్మా, 55 సంవత్సరాలందరూ కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా చంద్రబాబు నాయుడు గారు తల్లిదారా. ఇంకా 2 రోజులు ఏముందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీకున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాలంటే, మళ్ళీ చంద్రన్న రాజ్యం రావాలంటే సైకిల్ గుర్తుకే ఓటేసి ఆ అన్న నిలిపినటువంటి అభ్యర్థులు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించమని నేను కోరుతా ఉన్నాను. ఈ ర్యాలీలో నాయకులు కుమారస్వామి రెడ్డి, శ్రీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, గోపాలరావు, కృష్ణారెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సంగం థియేటర్ మరియు బనిగా సాహెబ్పేట ప్రాంతాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 వ్యక్తుల్ని గుర్తించి అరెస్టు చేశామని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 536 బాటిళ్లను ఓ పార్టీకి చెందిన నాయకులు వారి నుండి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ హుస్సేన్ భాషా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సాధారణ ఎన్నికల దృష్టి పెట్టుకుని రాజకీయ పార్టీలు ఓటర్లను పెట్టేదానికి పట్టణంలోని కొన్ని షాపుల నుంచి మద్యాన్ని తరలిస్తుండగా సుమారు 546 బాటిల్స్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి సుమారు 296 బాటిల్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 240 బాటిల్స్ని టౌన్లో పట్టుకోవడం జరిగింది. ఆటోల్లో తరలిస్తుండగా వీటన్నిటి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముద్దాయిల్ని కస్టడీలో తీసుకున్నాం. చట్ట ప్రకారం వాటిని చర్యలు తీసుకున్నాం. ఓటర్లందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఓటర్లందరూ కూడా రాజకీయ పార్టీలు పెట్టే ప్రలోభాలకు కాకుండా తమ ఓటు హక్కును రాజ్యాంగబద్ధంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సురకాయలమ్మను హత్య చేసిన కేసులో అల్లుడు నాగార్జును అరెస్టు చేసినట్లు సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిందితుడిని ప్రవేశపెట్టారు. అనంతరం సీఐ మాట్లాడుతూ సురకాయలమ్మ కర్రతో కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందిందని వివరించారు. సమావేశంలో ఎస్ఐ హుస్సేన్ పాషా, శిక్షణ ఎస్ఐ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో గల నివాసి పాలెపు నాగార్జున అనే అతను, ఇతను ఈ నెల 6వ తేదీన వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతుందని వాళ్ళ అత్తగారిని కొట్టి చంపడం జరిగింది. దీని వివరాల్లో తెలిస్తే ఇతనికి సుమారు 13 సంవత్సరాల క్రితం వెంగడగిరి గ్రామానికి చెందిన కుమారి అనే యువతితో మ్యారేజ్ అయింది. వీడికిద్దరు పిల్లలు. ఇతను మ్యారేజ్ అయిన తర్వాత బాగా మద్యానికి బానిస అయ్యి భార్యని ఇబ్బంది పెడతా ఉండే క్రమంలో వీళ్ళ ఫ్యామిలీ వ్యవహారంలో వీళ్ళ అత్తగారు తరచుగా వచ్చి మంచి మాటలు అవి చెప్పి వెళ్ళడం జరుగుతుంది. బాబు మంచి ఉండమని, కూతురు మంచిగా చూసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇతను అత్తగారి మీద కక్ష కట్టి ప్రతి చిన్న విషయానికి వచ్చి ఫ్యామిలీ విషయాలు ఇన్వాల్వ్ అవుతుందని కక్ష కట్టి ఉన్న సందర్భంలో గత 4 రోజుల క్రితం వీళ్ళ భార్యని పాత పద్ధతులనే వేధింపులు గురి చేస్తున్న సందర్భంలో వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో చనిపోయిందో సొరకాయలమ్మ అరవ సొరకాయలమ్మ అనే ఆమె వాళ్ళ కూతురుని ఇబ్బంది పెడుతున్న విషయం మీద సమాచారం మీద వెంగడగిరి నుంచి ఇక్కడ టౌన్ అశోక్ నగర్ రావడం జరిగింది.
వచ్చి ఇంట్లో ఉన్న సందర్భంలో ఇతను బాగా తాగిచ్చి మళ్ళీ వాళ్ళ భార్యని పుడుతున్న సందర్భంలో వాళ్ళ అత్తగారు అడ్డం వెళ్తే దాన్ని ప్రతిసారి ఫ్యామిలీ విషయంలో అవుతుందని మనసులో కష్టగట్టి ఒక దుడ్డు ధరతో తీసుకొని ఆమె తల మీద 3 సార్లు బలంగా పట్టడం వల్ల తగిన రక్తగాయం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఇది 6వ తేదీన జరిగింది. ఈ కేసులో గత 3 రోజుల నుంచి పరారులో ఉన్నటువంటి ముద్దాయి నాగార్జున్ని ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతన్ని రిమాండ్కి పంపిస్తాం. పోలింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరూ గుంపులుగా ఉండకూడదని ఎస్ఐ భాస్కర్ బాబు తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాలని, లేనిచో కేసులు నమోదు చేస్తామని వివరించారు. మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ తప్పక మనసులో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా పాటించాలని కోరుకుంటున్నాం. వీటిల్లో ముఖ్యంగా మనకి 144 సెక్షన్, ఇది మనకి 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 144 సెక్షన్ విషయంలో ఎవరైనా 4 అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఒక చోట గుమ్మగూడటం కానీ, వేరే వేరే విషయాలు, రాజకీయ విషయం కానీ, లేకపోతే విషయంలో కానీ తరక్కుని మాటలు మాట్లాడిన అనుకోని మాటలు మాట్లాడటం కానీ, ఈ విధంగా వేరే వాళ్ళని ప్రలోభాలు గురించి చేయడం జరిగితే వాళ్ళ మీద ఈ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి 11వ తారీఖు ఏదైతే పోలింగ్ రోజు, పోలింగ్ స్టేషన్ దగ్గర ఏదైతే మనకి ఓటు వేసే పోలింగ్ స్టేషన్ దగ్గర దానికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఒక తెల్ల గీత గీయడం జరుగుతుంది. ఆ గీత దాటి ఓటర్ ఏదైనా లోపల ఓటు వేసేవాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఓటు వేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అటువైపు ప్రవేశించడం కానీ, లేకపోతే అటు రావడానికి ప్రయత్నించడం కానీ జరిగితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఆ 100 మీటర్లు దాటి లోపలికి వచ్చి ఏదైతే ఓటు వేసే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఒక పద్ధతిలో ఒక గ్రామ పద్ధతిలో రావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పురుషులకి ఓటేయడానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్లు కానీ, వాటర్ బాటిల్ కానీ, ఇంక్ పెన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడండి. తీసుకొస్తే అక్కడే వాటిని పట్టుకొని సీజ్ చేసి వాళ్ళని కూడా. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు అందజేశారు. దాతగా డాక్టర్ రోహిణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, చెంచు నారాయణ, జీవని, శశికళ, బాబు, అశోక్, విష్ణు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంచ కార్యక్రమం చేస్తున్నాము. దానికి మాకు సహకారం అందించినందుకు జన విజ్ఞాన వేదిక వారికి, చెంచు నాయుడు గారికి, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జన విజ్ఞాన వేదిక చాలా యాక్టివ్గా ఉంది మన ఊర్లో. ప్రతి ఒక్కరికి వాళ్ళు మూఢనమ్మకాల్ని తొలగించి సైన్స్ గురించి అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి సహకరించేదానికి యూత్ చాలా మంది పిల్లలు వాళ్ళకి సహకరిస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఈ సర్వీస్ లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషము. అల్లరి చిల్లరగా తిరగకుండా ఇలా బాధ్యతాయుతమైన ప్రోగ్రాములు చేస్తున్నారు, వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవడానికని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వారికి కూడా మా ధన్యవాదాలు. మేము ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ఇక్కడ సూపరింటెండెంట్ గారైన ఉమా గారు మాకు పూర్తి సహకారం అందిస్తారు, వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ఎండల కాలంలో మంచి నీళ్లు ఎక్కువ తాగాల, డీహైడ్రేషన్ బారిన పడకుండా శుభ్రమైన నీళ్లు ఎక్కువ 2-3 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. మసాలాలు కారాలు లేకుండా ఆహారం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం కూడా మంచిది. ఈరోజు ఎండల్లో ప్రయాణాలు చేయకుండా చల్లగా మధ్యాహ్నం పూట మాత్రం ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే రెస్ట్ తీసుకోవాలా. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ ప్రోగ్రాము
జన విజ్ఞాన వేదిక వాళ్ళ సహకారంతో ప్రతి నెల మా హాస్పిటల్లో చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఈ మంత్ స్పాన్సర్ చేసిన డాక్టర్ రోహిణి గారికి మహిళా మండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని రోహిణి గారు చాలా శ్రమతో జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. గర్భిణీ సీట్ అంతా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళు హాజరవటము మేము చేయటము చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా మండలి ఇంజనీరింగ్ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని రోహిణి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో కూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చేటువంటి కూడూరు చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు 200 నుంచి 250 మంది గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 4 నెలల నుంచి భోజనాలు అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం జేవీవీ చేపట్టింది. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక అంటే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక బాధ్యతలు కూడా మేము భుజస్కంధాల మీద వేసుకొని చేస్తూ ఉంటాం. ఉదాహరణకి పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమం అయితేనేమి, తర్వాత వృద్ధులకు అందరికీ కూడా ఈ మూఢనమ్మకాలను నమ్మొద్దనేటువంటి ప్రచారం చేయడం అయితేనేమి, వాటిలో భాగంగా సేవా కార్యక్రమం కూడా చేయాలని మేము అనుకున్నప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, అలా ఆ విధంగా ఎవరికి ఎక్కడ అవసరమో అవన్నీ చేస్తూ వస్తున్నాం. ఈ హాస్పిటల్ ప్రోగ్రామ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొని చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ నెలలో డాక్టర్ రోహిణి మేడం గారు అయితే మమ్మల్ని నవంబర్లోనే అడిగారు ఈ కార్యక్రమం మేము ఇస్తామని. అయితే అప్పుడు ఉన్నటువంటి వేరే వాళ్ళు అడిగిన దానివల్ల ఇవ్వలేకపోయాం. వారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ కార్యక్రమాన్ని మేము స్పాన్సర్ చేయాలనుకోవటం, దానికి మహిళా మండలి ఇన్నోవేర్ క్లబ్ వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం రావడం జరిగింది. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతులకు ఏకాంత సేవ వైభవంగా జరిగింది. ఈ ఏకాంత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్నారు. బాలప్రగోడ్య ప్రతిభాం త్రేక్షణాం విజయగిని దేవీ వసుంధరా సద్ వసుధా సావిత్రి అనో దేవీ మహ్యాంగి మహోదరణి మహోద్యతిష్ఠతో శృంగే శృంగే విఘ్నే విఘ్ని విష్ణుంద్ర పత్నిం యతిం దేవీం మహావిర్చుత వల్లభాం ధనుద్ధరాయ విద్మహే సకలలోక ధరిత్ర్యాం శ్యామా విచిత్రాం నవరత్న భూషితాం చతుర్భుజాం తుంగ పయోధ ఐం హ్రీం క్లీం సర్వసాధ్యామయ ముక్తే శ్రమయాన్మ దేవ కళానాథాయ నమః. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు.
శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీ వెంట నేనున్న, వైకాపాను గెలిపించండి. బలవోలు గ్రామంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రజలతో మమేకమైన వైకాపా నేత పునక శివకుమార్ రెడ్డి. టీడీపీ అభ్యర్థులను గెలిపించండి. గూడూరులో జరిగిన ర్యాలీలో అభ్యర్థులు పాసం సునీల్ కుమార్ పనబాక లక్ష్మీలతో మాట్లాడిన సినీ నటి దివ్యవాణి. మద్యం బాటిల్లో పట్టివేత, పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన సీఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐ హుసేన్ బాషా. గూడూరులో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బిజీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. ప్రసంగించిన అభ్యర్థి వరప్రసాదరావు, చైర్పర్సన్ పునక దేవసేనమ్మ. ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.